నమస్తే అండి కె సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్సమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకా దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువుని అవిశ పూలతో పూజించినీడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనలు చేసిన చేయించిన వినినా విని వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసం చెప్పే అతను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పతడంగరి పూర్వం కళింగ దేశమున మందరుడని విప్రుడు గలడు అతడు ఇతరులను ఇండ్లలో వంటలు చేయించు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయ పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను చేయక దురాచారుడే మెలగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైన పతినే దైవముగా నించి చెందగా సకలోపచారములు చేయిచు పతివ్రత ధర్మమును నిర్తి నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచునను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోడిచే దొంగతనములు చేయిచూ దారిగాచి బాటసార్లను బాధించి వారి వద్దను ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి పోచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధన ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపమున సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంధ్రించు చూ వచ్చి కిరాతకునిపై పడాను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ धन నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం క్రక్కుచు బాధపడుచుండరి మందరుడు చనిపోయినటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయచూ సదాచారవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పింగోడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గానీ సంతతి గానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాను నాకు మోక్ష ప్రసాదించమని బ్రతిమాలు కొను ఆమె వినయమునకు ఆచ ఆచారమునకు ఆ ఋషి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణములు చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ ఈ ఒత్తిని తెచ్చిన పళ్ళమును నీవు అందుకునుము అని చెప్పిన తోటనే అందుకు ఆమె సంతశించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రంగా శుభ్రం చేసి గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తను కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపంకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయ్యూ పురాణంను వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచూ కొంతకాలంలో మరణించాను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతులు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంను తీసుకొని పోయేరు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండుచే మార్గ నా తీసుకొని పోయేరు అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు గాన నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధాయపడను అంత విష్ణుదూతులు అమ్మ నీ భర్త ఉండి స్నాన సంధ్యాదులను మాని పాపాత్ముడైన అయినవాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశే ప్రాణహితుని చంపి అపహరించెను వాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రవణ దేశమున బ్రాహ్మణుడే జన్మించినను అనేక అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజును కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసిన గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు ముగ్గురును కూడా ఉద్ధరింపబడని ప్రార్థించగా అందులో దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన పలమును వ్యాఘ్రమునకు ప్రమిద పలము కిరాతకునకు పురాణ వినుటము వలన కలిగిన పలమును ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠంకు వెళ్ళి కావున ఓ రాజా కార్తీక మాస పురాణము వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి కలిగినో వింటివా అని వశిష్ఠులు వారి నుడిబడి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందరి ఏకాదశాధ్యాయము పదకొండో రోజు పారాయణం సమాప్తము ओम् इत्येकाक्षरं ब्रह्म ह्याहरन्ति त्रयसिखाः तस्मै तारात्मने मेधा दक्षिणामूर्तये नमः